తెల్ల బంగారంగా పేరు పొందిన ప్రతి పైరు గత కొన్నేళ్లుగా రైతుల మొమ్ము తెల్లబోయేలా చేస్తోంది. ఇందుకు కారణం గతంలో ఎన్నడూ లేనంతగా విజృంభిస్తున్న గులాబీ రంగు పురుగు. ఇప్పటికే వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రతికి పులి మీద పుట్రలా గులాబీ రంగు పురుగు దాడి మొదలైంది. ఇరు రాష్ట్రాల్లో ప్రతి పైరు ప్రస్తుతం పూత కాయ దశలో ఉంది. పూత దశలో గుడ్డి పూలు ఎక్కువగా కనబడితే పురుగు తాకిడి పెరుగుతున్నట్లు గుర్తించాలి. గులాబీ రంగు పురుగు జాడ కనిపించడంతో రైతులు పలు రకాల రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. మందులకు ఈ పురుగు లొంగదు. పురుగు దశను పంట దశను అనుసరించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా గులాబీ పురుగును అదుపు చేయాలి. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ బాబు. పత్తి పంటలో మనకు ప్రధానమైన సమస్య, ప్రధానమైన పురుగుల సమస్య ఏంటి అంటే మనకి రసం పీల్చే పురుగులతో పాటు ఈ గులాబీ రంగు పురుగు అనేది ప్రధానమైన సమస్య. ఈ గులాబీ రంగు పురుగుపై అవగాహన కలిగి సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే దీన్ని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా మన గులాబీ రంగు పురుగుకు సంబంధించి మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొట్టమొదటిది గులాబీ రంగు పురుగును మనము ఐడెంటిఫై చేయడం ఎలా ఒకటి, రెండవది ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని ఎలా గుర్తించుకోవాలి, అలాగే మూడవది నివారణ చర్యలు. ఈ గులాబీ రంగు పురుగు సమస్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే మనకి ముఖ్యమైనది గుడ్డిపత్తి. ఈ గుడ్డి పూలు అనేది రావడం జరుగుతుంది. అంటే పంట వేసిన 45వ రోజు నుండి ఈ గులాబీ రంగు పురుగు సమస్యను మొదలవుతుంది. ఈ పూత సమయంలో గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే ఆ పువ్వు విచ్చుకోకుండా అలాగే ఉండిపోతుంది. దీన్నే మనము గుడ్డి పూలు అంటాము. ఈ గుడ్డి పూలను మనం విచ్చి చూసినట్లయితే అందులో మన గులాబీ రంగు పురుగు అనేది కనిపిస్తుంది. కాయ పైభాగంలో గుండ్ర రంధ్రాలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ కాయ తొనల మధ్య భాగంలో రంధ్రాలు గుండ్ర రంధ్రాలు ఉన్నట్లయితే అది గులాబీ రంగు పురుగుగా మనం గుర్తించాలి. అదేవిధంగా రంగు మారిన పత్తి కానీ లేకపోతే గుడ్డి పత్తి కానీ మనం గమనించినట్లయితే ఇది గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిగా మనం గమనించి నివారణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ విధంగా ఈ గులాబీ రంగు పురుగును మనం గుర్తించుకున్న తర్వాత దీని యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని గుర్తించుకోవడం ఎలా అంటే గుడ్డి పూలు ఒక 50 పూలు మనం పొలంలో అక్కడక్కడ సేకరించి చూసినట్లయితే మనకు 5 పూలు కానీ ఈ గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే అది ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా గుర్తించాలి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాయను తెంచి అక్కడక్కడ ర్యాండమ్గా ఒక 20 కాయలు తెంచి కానీ మనము చూసినట్లయితే ఇందులో 20 కాయల్లో 2 కాయలు గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే ఇది ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా గుర్తించాలి. అలాగే మనం లింగాకర్షక పుట్టలు అమర్చుకున్న తర్వాత ప్రతిరోజు 8 పురుగులు 3 రోజులు వరుసగా గమనించినట్లయితే అది ఆర్థిక నష్ట పరిమితి స్థాయిగా గుర్తించి దీనికి ఇమీడియట్గా నివారణ చర్యలు అనేది చేపట్టాలి. నివారణ చర్యలు చూసినట్లయితే ముందుగా స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఈ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది తప్పకుండా చేపట్టాలి. అదేవిధంగా రైతులందరూ సామూహికంగా ఒకేసారి పంటను విత్తినట్లయితే దీని యొక్క ఈ పంటకాలం ఒకే సమయంలో అవి అయిపోవడం వల్ల దీని ద్వారా మనం గులాబీ రంగు పురుగు నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట విత్తేటప్పుడు 5 వరుసలు నాన్ బీటీ పత్తి విత్తనాలను తప్పకుండా పంట చుట్టూ అనేది మనం వేసుకోవాలి. అలాగే పంట వేసిన తర్వాత చుట్టూ ఈ తుత్తురు బిండ కానీ లేకపోతే ఈ ఉమ్మెత్త లాంటి కలుపు మొక్కలు లేకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ రసాయన ఎరువులను గాను మనం విపరీతంగా వాడకుండా సిఫారసు చేసిన మోతాదుకే సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా మనము సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు 2 సమపాలలో కానీ మనం వేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట వేసిన 45 రోజులప్పుడు ఈ ఎకరాకి 4 నుండి 5 లింగాకర్షక పుట్టలు కానీ అమర్చుకున్నట్లయితే దాంట్లో మనకి తల్లి మగరెక్కల పురుగులు అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ప్రతిరోజు 8 లేదా అంతకంటే ఎక్కువ వరుసగా 3 రోజులు పడ్డైతే అది మనం నష్టపరిమితి స్థాయిగా గుర్తించి ఇమీడియట్గా మనం నివారణ చర్యలు అనేది చేపట్టాలి. అదేవిధంగా పంట పోతప్పుడు మనము ఈ జైగోగ్రామ అనేటువంటి పరాణజీవులను 1 ఎకరాకి 60,000 చొప్పున కానీ మనం వదులుకున్నట్లయితే ఇవి ఆ గులాబీ రంగు పురుగు యొక్క ఈ గుడ్ల మీద ఫీడ్ చేస్తూ వాటిని తినేసి దాని యొక్క సంతతిని తగ్గించుకోవడం జరుగుతుంది. చివరగా మనం రసాయనాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ రసాయనాల్లో మనము 45వ రోజు నుంచి మొదలుపెట్టి 100వ రోజు వరకు మనం 4 రసాయన మందులను తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ముఖ్యమైనది మొదటిది ప్రొఫినోఫాస్ అనే మందు 400 మిల్లీలీటర్లు, తర్వాత ఈ క్లోరిఫెరిపాస్ అనే మందు 500 మిల్లీలీటర్లు, తర్వాత క్వినాల్ఫాస్ అనే మందు 400 మిల్లీలీటర్లు, అదేవిధంగా మనకి థయోడికార్బ్ అనే మందు 300 గ్రాములు 1 ఎకరాకి మనం 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
వంద రోజులు దాటిన తర్వాత దీని నివారణకు మనము ఈ సైపర్మిత్రిన్ కానీ లేకపోతే ల్యాంబ్డా సైలోత్రిన్ అనే మందులను 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పంట వేసిన తర్వాత ఈ జనవరిలో వరకు మనము పంటను ఉంచుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులను పొడిగించకుండా దాన్ని పంటను తీసివేయాలి. అదేవిధంగా పంట పత్తి తీసిన తర్వాత ఈ పంట మూలలు ఏవైతే పొలంలో వదిలేసామో దీంట్లో మనము ఈ గొర్రెలను మేపడం కానీ గొర్రెలను మేకలను కానీ మేపినట్లయితే తద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ లార్వాలు కానీ లేకపోతే ఈ విధంగా ఈ గుడ్డి పత్తి కానీ వీటిని మనం పొలంలో లేకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా రోటావీటర్తో మనము ఈ పత్తి తీసేసిన తర్వాత ఆ మూలను పొలంలో కలిగి దున్నుకున్నట్లయితే ఈ సేంద్రీయ కర్బనం పెరగడమే కాకుండా ఈ గులాబీ రంగును పురుగు కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పంట మనకి పొలంలో లేనప్పుడు కూడా ఈ దీని యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అది ఎలాగో అంటే మనకి జిన్నింగ్ మిల్లల వద్ద కూడా దీన్ని ఉధృతి ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జిన్నింగ్ మిల్లల వద్ద ఈ పాడైపోయిన పత్తిని కానీ లేకపోతే ఈ గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిని కానీ గుడ్డి పూలను కానీ లేకపోతే గుడ్డి కాయలను కానీ ఇమీడియట్గా మనం సేకరించి తగులు పెట్టి వాటిని నాశనం చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ఈ జిన్నింగ్ మిల్లుల వద్ద ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకోవడం ద్వారా కూడా మనం ఈ తల్లి మొగరెక్కల పురుగుల్ని ఆకర్షించి దాని ద్వారా దాని యొక్క సంతతిని నివారించుకోవచ్చు. సో ఇటువంటి చర్యలన్నీ కూలంకషంగా మరియు సమగ్రంగా రైతులు చేపట్టినట్లయితే తప్పకుండా ఈ గులాబీ రంగు పురుగుని నివారించి మనము పత్తిలో అధిక దిగుబడులు అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది.